చేశాను. హతమార్చినటువంటి దొండగులు నలుగురిని కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ హతమార్చింది. సంతోషం, శుభం. ఇలాంటి ఘటన జరగనే ఉండాలంటే తప్పదు. నిజమే, కొన్ని లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇట్లా చేస్తే కొన్ని ఇబ్బంది వస్తున్నమాట అవసరం భవిష్యత్తులో. కానీ ఈ సమయంలో మాత్రం అవన్నీ చర్చించడానికి వీల్లేదు. ఇలాంటి ఘోరమైన ఘటన జరగకుండాలంటే ఇట్లాంటి హతమార్చడం అనేది అవసరం. దీన్ని మేము పూర్తిగా సమర్థిస్తా ఉన్నాం. అంతకులను వెంటనే ఉరిగియాలని చెప్పి మాట్లాడిన లీడర్లు ఎవరైతున్నారు? శ్రీనివాసరెడ్డి గారు నలుగురిని చంపిన హత్యల విషయం ఎందుకు ఒక మాట మాట్లాడలే? శ్రీనివాసరెడ్డి గారు నలుగురిని చంపినప్పుడు ఎందుకు మాట్లాడలే? అంటే మీరు ఒక్కరు చంపబడితే ప్రపంచం ప్రమాదం వచ్చినట్టుగా, కానీ మీ వల్ల చాలా మంది చనిపోయినా ఏ ప్రమాదం లేదన్నట్టుగా. ఇది కులవ్యవస్థ కాదని నేను స్పష్టంగా అడుగుతున్నా. నేను ఇది కులవ్యవస్థ కాదని చెప్పి నేను స్పష్టంగా అడుగుతున్నా. నేను ఈ కులవ్యవస్థ వల్లనే కొంతమంది గురించి సమాజం మాట్లాడుతున్నది, కొంతమంది గురించి సమాజం మౌనంగా ఉన్నది. మేము దళిత వర్గాల్లో పుట్టాం గనక, మేము బలహీన వర్గాల్లో పుట్టాం గనక, మేము కింది తెగల్లో పుట్టాం గనక, మేము సచ్చినా సమాజానికి పట్టదు, మేము బతికినా సమాజానికి పట్టదు. మేము సచ్చినా సమాజానికి పట్టదు, మేము బతికినా సమాజానికి పట్టదు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే మా ఆవేదన చాటడానికి ఈ గడ్డ మీద ఇన్ని వందలాది మంది నా బిడ్డలతో, ఆడబిడ్డలతో, నా బిడ్డలందరినీ చూసి నేను గర్వపడుతున్నా. చదువుకున్న బిడ్డలు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద మా లక్ష్మి సంఘటన మీద ప్రపంచం మాట్లాడాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడని చెప్పి నేను వస్తున్నా. అదానికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఈ పార్లమెంట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడాలంటే లక్ష్మి పేరు బయటకు రావాలంతే. అక్కడ లక్ష్మి పేరు బయటకు రావాలి. పార్లమెంట్ ద్వారా వినాలి మేము. అదే సమయం మానస పేరు అక్కడ మేము వినాలా, లేకపోతే మేము రెడ్డి సంఘం పెట్టుకున్నామని చెప్పుకోవాలంతే. మేము రెడ్డి సంఘం పెట్టుకున్నామని చెప్పుకోండి. కాంగ్రెస్ అని రావద్దు, బీజేపీ అని రావద్దు, ఇతర పార్టీలు అని రావద్దు. మీకు పార్టీలు అన్నప్పుడు అన్ని కులాల సమానంగా చూసుకోవాలా? మీరు రెడ్డి సంఘం పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీల పేరుతో ఒక రెడ్డి కూడా నుంచే మాత్రం మాట్లాడతాం, ఇతరుల గురించి మాట్లాడమంటే మాత్రం ఈ పేదవర్గాల సమాజం శిక్ష చేసే రోజు ఖచ్చితంగా ఎత్తుదనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్ అనుకుంటున్నాను. ఈ విషయంలో నేను నా మీడియా పెద్దలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సోదరులారా, నేను ఎప్పుడూ వ్యక్త ప్రదర్శించలే. నేను ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళొచ్చా, నేను మానస ఇంటికి వెళ్ళొచ్చా, నేను ఇక్కడికి వచ్చా. నేను మాకేం తేడలేదు. ఏ బిడ్డ అయినా మా బిడ్డే, ఏ ఆడపిల్ల అయినా ఆడపిల్లే. కులంతో మతంతో సంబంధం లేకుండా మేము వాళ్ళ పట్ల నిలబడతాం. కానీ మీడియా గురించి ఒక మాట మాట్లాడుతున్నా. నేను మీడియా గురించి ఒక మాట్లాడుతున్నాను. మీడియా తన పద్ధతిలోనే ఉంటాం, మేము కూడా కులక్ష ప్రదర్శిస్తామంటే ఖచ్చితంగా జరగాల్సిన పరిణామాలు కూడా ముందుంటాయి. నేను అందరిని అంటలేను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను అంటున్నాను, నేను ప్రియాంక రెడ్డి గారి ఇంటికి వెళ్ళొచ్చాను. ఆ ఇంటికి వెళ్ళక ముందు వెళ్ళిన వాళ్ళందరూ మొదటి పేజీలు వచ్చేసారు. ఎవరు వెళ్ళిన వాళ్ళందరూ అన్ని పత్రికల్లో మొదటి పేజీలు వచ్చేసారు. నేను వెళ్ళొచ్చినాక కూడా మళ్ళీ ఇవాళ కూడా వచ్చేసారు. నేను పోయింది మాత్రం అసలు అడ్రస్ లేదు. మా వాయిస్కి విలువ లేదు, మా వాయిస్కు ఎక్సెప్ట్. నేను పోయిన రోజు ఇంకెవరు పోలే. ఆ రోజు ఏ పేపర్లో రాలే. నేను పోవడానికంటే ముందు అందరు పోయినరు. ప్రతిరోజు పేపర్లు వచ్చినాయి. నేను పోయించినాక కూడా పోయినరు, అది కూడా ఇవాళ వచ్చేసింది. నేను మొన్న పోయినా ఉదయం పూట, అంతా ముందు పోయిన వాళ్ళందరూ వచ్చినాయి పేపర్లో. ఎవరెవరు కుటుంబాన్ని పరామర్శించారన్న కానీ అందరూ వచ్చినాయి. చివరికి ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇష్టం లేకుండా కొంతమంది ధర్నా చేస్తే ఎదురున్న నిలబడ్డలో కూడా ఫోటోలు వచ్చేసినాయి. నిన్న ఆ మోహన్ బాబు కొడుకు పోయి వచ్చినా కూడా అన్ని పేపర్లో వచ్చేసినాయి. కానీ ఒక దళిత బిడ్డగా మా కులం లేదు, మతం లేదు, ఏ బిడ్డకైనా న్యాయం జరగాలని చెప్పి మేము అక్కడికి పోయేస్తే మాత్రం ఏ పేపర్లో రావాలి? ఇదేందో ఆలోచించేది, ఇదేందో ఆలోచించేది. రేవంత్ రెడ్డిది రాలా, కిషన్ రెడ్డిది రాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డిది రాలా, ఇంకొకది రాలా, అందరినీ వచ్చినాయి కదా. మేము అందరినీ సమానంగా చూస్తున్నాం కదా, మేము అందరినీ సమానంగా వస్తున్నాం కదా. ఎందుకు మేము పోయినట్టుగా కూడా వార్త తెలియనివ్వలే? రెండు, ఇక్కడ లక్ష్మి సంఘటన విషయంలో, లక్ష్మి సంఘటన విషయంలో సోదరులారా, మేము పోయొచ్చాం కదా. ఒక దళితుడు నిర్వహించిన ఒక వెలుగు పత్రికల్లో తప్ప స్టేట్ మొదటి పేజీలో, మిగతా ఏ పత్రికల్లో స్టేట్కి ఎందుకు రాలే? ఇది స్టేట్ వార్త కాదా? ఇది సామూహిక అత్యాచారం సంఘటన కాదా? ఈ అత్యాచార సంఘటన పాల్గొనడానికి, నిరసనక్తం చేయడానికి వచ్చిన సంఘటన కాదా? ఎందుకు ఒక వార్త కాలేదు? అంటే మా బిడ్డల మరణాలకు వాళ్ళకి సంబంధం లేనట్టుగానే ఉంటుంది.
మా బిడ్డల మరణ వార్తలు కూడా సమాజానికి తెలియకుండా తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. మేము చూస్తూ ప్రతి సమయంలో ఊరుకుంటామని కూడా అనుకోవద్దు. ప్రతి సమయంలో ఊరుకుంటాం అనుకోవద్దు. సరిగ్గా తేదీ పెట్టి సరిగ్గా టార్గెట్ చేసి కూడా జరగాల్సిన పరిణామాలు జరిపిస్తామనే విషయం కూడా ఇంతకుముందు తెలుసు, అందరికీ తెలుసు. మమ్మల్ని చిన్న చూపు చూడద్దు, మమ్మల్ని లెక్కలంతా చూడద్దు. అందరికి వార్తలు రాసినట్టుగానే మా వార్తలు రాయండి అంటున్నాం. అందరూ చూచినట్టుగానే మమ్మల్ని చూపించమంటున్నాం. బాధిత కుటుంబాల గురించి అందరి విషయాలు మాట్లాడినట్టుగానే మా బాధిత కుటుంబాల గురించి రాయమంటున్నాం. కానీ ఒకరి గురించి ఆకాశానికి ఎత్తుతూ ఒకరిని పాతాలం దొక్కే ప్రయత్నం, అన్ని కోణాలు చేయడం అనేది న్యాయ వ్యవస్థ కాదే చేస్తే. 4 నెలల్లోనే అక్కడ తీర్పునిచ్చి 4 ఏళ్ళు కలిసి ఇక్కడ గల్లీలో తీర్పుని ఇవ్వకపోతే, హైదరాబాద్ లో జరిగిన సంఘటన ప్రపంచాన్ని చూపెట్టి, అసిఫాబాద్ లో జరిగిన సంఘటన ప్రపంచం తెలియకుండా ఆపే ప్రయత్నం చేస్తే, రాజకీయ నాయకులందరూ ఒకే అంశం మీద మాట్లాడి అదే రాజకీయ నాయకులు ఈ అంశాన్ని మర్చిపోతే, రాజకీయ వ్యవస్థ కుల వ్యవస్థ ప్రదర్శించినట్టే ఉన్నది. న్యాయ వ్యవస్థ కుల వ్యవస్థ ప్రదర్శించ